नमस्ते वेलकम टू सिटी न्यूज मुंदुगा हेडलाइंस चूद्दाम। नाडु नेर्रल चाचिन नेललन्नी केसीआर पालनलो भूमुलन्नी पच्चनी पोलालतो कलकललाडुतुन्नायि। वागुलु चेरुवुलु प्राजेक्टुलु जलकलनु संतरिंचुकुन्नायि। रामगुंडम एम्मेल्ये कोरकंटि चंदर वेल्लडि। मुख्यमंत्री केसीआर श्रीरामपुर सभलो सिंगरेणि कार्मिकुलकु इच्चिन हामील पट्ल ఈ నెల 9న అభివృద్ధి కార్యక్రమాల కోసం వస్తున్న సందర్భంగా స్పష్టమైన ప్రకటన చేయాలి। సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజరెడ్డి డిమాండ్। ఆర్ఎఫ్సిఎల్ లో పనిచేస్తున్న లోడింగ్ బ్యాగింగ్ స్టిచ్చింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి। మూడు షిఫ్టుల విధానం అమలు చేయాలి। ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఐ కృష్ణ డిమాండ్। निरपेद कुटुंबानिकि सीताराम सेवा समिति सहायम। मुख्यमंत्री केसीआर अन्नि कुलालकु समान प्राधान्यत कल्पिस्तू तेलंगाण राष्ट्रान्नि अभिवृद्धिलो अग्रस्थानान निलिपारु। रामगुंडम एम्मेल्ये कोरकंटि चंदर वेल्लडि। समैक राष्ट्रंलो नाडु नेर्रल चाचिन नेललन्नी तेलंगाण राष्ट्रंलो केसीआर पालनलो भूमुलन्नी पच्चनि पोलालतो कलकललाडुतुन्नायनि। वागुलु चेरुवुलु प्राजेक्टुलु जलकलनु संदरिंचुकुन्नायनि रामगुंडम एम्मेल्ये कोरकंटि चंद्र अन्नारु। తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బుధవారం గోదావరికని ఆర్చివన్ కమ్యూనిటీ హాల్లో సాగునీటి దినోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సమైక్య పాలకులు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించి ఒక్క చుక్క నీరు కూడా ఈ ప్రాంతానికి అందించలేదన్నారు। ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించి పంట పొలాలకు నీరందేలా చేశారని తెలిపారు। తెలంగాణ రాష్ట్రంలో నేడు ప్రాజెక్టులు జలకలతో నిండాయంటే సాగునీరు తాగునీరుకు కరువు లేకుండా పోయిందంటే అదంతా కేసీఆర్ ముందు చూపు నిర్ణయాలే అని అన్నారు। కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో పచ్చని పంట పొలాలతో తెలంగాణ ప్రాంతమంతా సస్యశ్యామలంగా కానవస్తుందని ఎమ్మెల్యే అన్నారు। మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పొడిగ తీతతో నిండుకుండు చెరువులు ఉన్నాయని మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీరందుతుందని తెలిపారు। గతంలో సమైక్య పాలనలో ఎండిన వాగులు చెరువులు చూసామని నేడు కేసీఆర్ పాలనలో చూద్దామన్న ఎండిన చెరువులు వాగులు కనిపించడం లేదన్నారు। నాడు ఎండాకాలంలో మహిళలు నీటి కోసం రోడ్లపైకి వచ్చి బిందెలతో నీటిని తీసుకెళ్లే పరిస్థితులు ఉండేవని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఇంటికి నీరందిస్తూ మహిళలను గౌరవంగా బ్రతికేలా చేస్తున్నారని అన్నారు। నేటి కాలంలో అందరికీ నీళ్ళిస్తూ ఇంత మంచి పాలన అందిస్తున్న కేసీఆర్ పాలన కాకుండా ప్రజలు ఏమీ చేతకని బీజేపీ కాంగ్రెస్ పాలన ఎలా కోరుకుంటారని ఎద్దేవా చేశారు। ప్రజల అవసరాలను గుర్తించి పాలన చేసే కేసీఆర్కు ప్రజలు మళ్ళీ పట్టం కట్టి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు। పంటక పంటను పండించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కళ్ళారా చూస్తాను। గతంలో వ్యాపారం దండగా ఉన్నటువంటి పండగా ఉన్నటువంటి ప్రభుత్వాలను కళ్ళారా చూసాం। ఇయాల రైతులందరూ కూడా ఈ వీద రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి ఈ ప్రాంతం అయితే చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కళ్ళారా చూస్తున్నాం। కాబట్టి ఇంత గొప్పగా ఉన్నటువంటి ఈ యొక్క మన రామకుండ నియోజకవర్గాన్ని ప్రత్యక్షంగా చూసినట్లయితే గతంలో ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేశారు, కానీ ఈ యొక్క ప్రాజెక్టు మీద ఇక్కడ ఉన్నటువంటి ఒక్క ఎకరానికి కూడా నీళ్ళందించకుండా ఆనాటి పరిపాలకులు ఆలోచన చేయలేదు। ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే ఈ యొక్క లిఫ్ట్ 80 కోట్ల రూపాయల తోని లిఫ్ట్ ప్రారంభం చేసి 27L 70L ఇలా ప్రారంభం చేసుకొని ప్రతి ఎకరానికి 26,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి కార్యాచరణ మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
తీసుకుంటారు అది సక్సెస్ఫుల్ గా ఇలా మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ విజయవంతంగా మనం పూర్తి చేసుకోవాలని ఈ సందర్భంగా ఈ కట్టడి తెలియజేయడం జరుగుతుంది ఈ రోజు మన ముందర కూడా యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక పరిశ్రమలతో గాని సంక్షేమ పథకాలతో గాని అన్ని విభాగాలను మన కళ్ళారా చూస్తా ఉన్నాం పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇలా ఈ యొక్క రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో మన వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో వారి మార్గ నిర్దేశకంలో ఈ యొక్క ప్రాంతంలో పరిపాలన చేస్తున్నటువంటి మాకు నిజంగా చాలా గొప్ప అదృష్టంగా మేమందరం కూడా భావిస్తా ఉన్నాం ఇంకా రాబోయేటువంటి కాలంలో ఇంత గొప్పగా పరిపాలన చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తప్పకుండా రాబోయేటువంటి సందర్భంలో యాక్టివ్ ముఖ్యమంత్రిగా మనందరం కూడా చూడడం కోసం కూడా ఖచ్చితంగా ఈ యొక్క కార్యచరణ ఉండాలని కూడా ఈ సందర్భంగా రైతాంగం కూడా తెలియజేస్తూ పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ సమీక్ష పాలనలో తెలంగాణ ప్రజలు తగ్గబడ్డారని అన్నారు. సమీక్ష పాలకులు ఏనాడు తెలంగాణ ప్రజల బాగోగులు పట్టించుకోలేదని వారి అవసరాల మేరకే ప్రాజెక్టులు నిర్మించుకున్నారని తెలిపారు. ఆంధ్ర ప్రాంతంలో పచ్చని పొలాలతో కలకలలాడుతూ ఉంటే మన తెలంగాణలో నిర్రల్చాచిన భూములు కానవచ్చేవని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయని పచ్చని పొలాలు దశనమిస్తున్నాయని అన్నారు. తెలంగాణ పొట్లాట మొదలైతే నీళ్ళు నిధులు నియామకాలను ఏదైతే మనం పెట్టుకున్నామో నీళ్ళతోనే మన తెలంగాణ పొట్లాట మొదలైంది. ఆనాడు కృష్ణా గోదావరి జీవనదులతో వందలాది మామూలతో జలపాతాలతో జలగలగాడే చెలయంలతో అలనాడుతున్న తెలంగాణ అపారమైన అటవీ సంపదను అన్ని రకాల ఖనిజ సంపద కలిగి స్వయం ప్రతిపత్తితో సొంత రాష్ట్రంలో వెలువందిన తెలంగాణ సమైక్య రాష్ట్రంలో దగాపడ్డది వంచబడ్డది ఉద్దేశపూర్వకంగానే మోసరించబడ్డదని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ భంగి అనిల్ కుమార్, కమిషనర్ సుమన్ రావు, కార్పొరేటర్ కల్వచల్ర కృష్ణవేణి, భూమయ్య, సాగునీటి తాగునీటి ప్రాజెక్టు అధికారులు, ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరాంపురి సభలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీల పట్ట ఈ నెల 9న అభివృద్ధి కార్యక్రమాల కోసం వస్తున్న సందర్భంగా స్పష్టమైన ప్రకటన చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. గోదావరి కన్నీ ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజారెడ్డి సిఐటియు ఆర్టీఓ కార్యదర్శి మెండే శ్రీనివాస్తో కలిసి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తింపు సంఘం ఎన్నికల సమయంలో శ్రీరాంపూర్ సభలో కార్మికులకు ఇచ్చే హామీలన్నీ అలాగే ఉండిపోయాయని, ఈ నెల 9న నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభం సందర్భంగా సింగరేణి ప్రాంతానికి కేసీఆర్ వస్తున్న సందర్భంగా గతంలో కార్మికులకు ఇచ్చిన హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. కార్మికుల సొంతింటి గల సహకారం కోసం 250 గజాల స్థలం ఇవ్వాలని, మారుపేర్లు మార్పును త్వరగా అమలు చేయాలని, అధికారులకు చెల్లిస్తున్న మాదిరిగా పెర్క్స్పై ఇన్కమ్ ట్యాక్స్ యాజమాన్యం చెల్లించేలా ప్రకటన చేయాలన్నారు. అలాగే ఖాళీగా ఉన్న క్వార్టర్లను దిగిపోయిన కార్మికులకు, కాంట్రాక్టు కార్మికులకు కేటాయించాలని కోరారు. వేతన ఒప్పందంలో అగ్రిమెంట్ అయిన ఒప్పందాలను త్వరితగతిన యాజమాన్యం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 9వ తారీఖు నాడు మంచాల్లో కలెక్టర్ ఆఫీస్ ఓపెన్ సందర్భంగా ఇక్కడికి రానున్నారు. ముఖ్యమంత్రి 4 సంవత్సరాల కింద సింగరేణి ఎన్నికల సందర్భంగా సింగరేణి కార్మికులకు చాలా వాగ్దానాలు చేసి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని గెలిపించుకున్నాడు. ముఖ్యమంత్రి గారికి మేము సింగరేణి కార్మిక తరఫున సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు చేసిన వాగ్దానాలు ఈరోజు కూడా అందులో సగానికి పైగా నెరవేరలేదు. సింగరేణి కార్మికులకు మీరు వరంగా మీరు వాగ్దానం చేసిన వాటిని మరొక్కసారి వాటిని యాజమాన్యానికి సూచించి అమలయ్యే విధంగా సర్కులర్ ఇప్పించాలని చెప్పి మేము సిఐటికి విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో ముఖ్యంగా సొంతింటి కళకు సంబంధించి కార్మికులు దిగిపోతే 60 లక్షలు వస్తలేవు, ఏడాది కొనుక్కుందామన్నా 200 గజాల భూమి వస్తలేదు. మీరు తెలంగాణ రాష్ట్రంలో అందరికీ డబుల్ బెడ్రూములు, ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు లేవు, జాగాలు ఉన్న వాళ్ళకి ఇంటికి లోను సౌకర్యం కల్పిస్తున్నారు, వడ్డీ లేని రుణాలు. సింగరేణి కార్మికులకు కూడా
మీరిచ్చే వడ్డీలేని పది లక్షల రుణంతో పాటు 250 గజాల భూమి సింగరేణి భూమి కేటాయించాలని, సింగరేణిలో ఉన్న కొన్ని 1000 ఎకరాల భూమి అన్యాక్రాంతం అవుతుంది, అన్యాక్రాంతం అయ్యే భూమిని సింగరేణి కామికి కేటాయించాలి ఒకటి, రెండోది కొన్ని 1000 కోటలు దాదాపు 14-15 వేల కోటలు కార్మికులకు అడలాడకంగా అదనంగా ఉన్నాయి. ఆ క్వార్టర్లని దీపయ్యే కార్మికులకు కానీ కాంట్రాక్ట్ కార్మికులకు కానీ వెంటనే ఆ క్వార్టర్లు అలాట్ చేయడం వల్ల కంపెనీకి లాభం అని చెప్పి మేము సూచిస్తూ ఉన్నాం. నాళ్ళ బిల్లు కానీ కరెంటు బిల్లు కానీ నీళ్ళ బిల్లు కానీ మెయింటెనెన్స్ కానీ తప్పుతుంది. అందుకనే ఇప్పుడు ప్రజెంట్గా పనిచేస్తున్న కార్మికులకి ఎవరున్న వీళ్ళు క్వార్టర్ని వాళ్ళకే కేటాయించడం ద్వారా కంపెనీకి కూడా 2,000,000 కోట్ల రూపాయల లాభం వస్తుందని చెప్పి మేము సూచిస్తూ ఉన్నాం. ఆ క్వార్టర్కి సంబంధించిన అన్ని మెయింటెనెన్స్ కార్మికుడే కట్టుకుంటాడు. మీరు కేవలం క్వార్టర్ మాకు అలాట్ చేసి మా హెచ్ఆర్ఏ మాకు ఇస్తే సరిపోద్ది అని చెప్పి మేము సిఐటిగా యాజమాన్యానికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రధానంగా మారుపేర్లకు సంబంధించి ఇప్పటికే 5 సంవత్సరాలు అవుతుందని మీరు వాగ్దానం చేసి 1,000,000 మంది కార్మికులు ఇలా సతమతం అవుతూ ఉన్నారు. ఇప్పటికే యాజమాన్యం నామినేషన్ ఫామ్స్ ఇచ్చి ఫామ్స్ నింపించమంటే ఎవరు నింపించే పరిస్థితి లేదు, నింపిస్తే పెన్షన్ పిఎఫ్ వచ్చే పరిస్థితి లేదు. అందుకనే మీరు వెంటనే బినామీ పేర్లకు సంబంధించిన 5 జాతీయ కార్మిక సంఘాలతో పాటు ఒప్పందమైన మీరు సర్కిల్ ఇచ్చిన 5 సంవత్సరాల నుంచి ఆ సమస్య పెండింగ్లో ఉంది, వెంటనే సత్వరే దాని మీద మీరు స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి మేము మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఆల్ ఇండియాలో మేము ఎన్ని ఒప్పందాలు చేసినా జేబీసీ సంఘాలు ఒప్పందం చేసిన చాలా సమస్యలు అన్నీ కూడా సింగరేణిలో అమలవుతలేవు. అందులో ప్రధానమైంది పెరిక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్. 2011లో ఒప్పందం జరిగింది, కోల్ ఇండియా కార్మికులు ఇచ్చుకుంటున్నారు, కోల్ ఇండియా అధికారులు ఇచ్చుకుంటున్నారు, సింగరేణి అధికారులు ఇచ్చుకుంటున్నారు, కానీ సింగరేణి కార్మికులు మాత్రం అది అమలు కావడం లేదు. దానివల్ల ప్రతి కార్మికుడు 30 నుంచి 70 వేల వరకు సంవత్సరానికి అదనంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఆ ఒప్పందాన్ని అమలు చేయాలని చెప్పి మేము చేయించాలని చెప్పి కోరుతా ఉన్నాం. రేపు 9వ తారీఖు నాడు ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా దాదాపు 11 డిమాండ్లతోటి బహిరంగ లేఖ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో అనేక సమస్యలు కూడా ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేసి ఉన్నారు. ఆ వాగ్దానాలన్నింటినీ కూడా రేపు 9వ తారీఖు నాడు జరిగే మంచిర్యాల బహిరంగ సభలో సానుకూలంగా స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా కార్మికుల పక్షాన అడగడం జరుగుతూ ఉన్నది. ఈ విలేకరుల సమావేశంలో సిఐటియు నాయకులు ఎస్ వెంకన్న, ఉల్లి మొగలి, గుత్తికొండ గోపాల్, సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్కే గౌస్, నంది నారాయణ, మంగళ శివరాం రెడ్డి, రిటైర్డ్ కార్మిక సంఘం అధ్యక్షులు నర్వెట్ల నరసయ్య, రవీందర్ రెడ్డి, తనుగుల సతీష్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. శ్రీ కాకతీయ జూనియర్ కాలేజ్ గోదావరి ఖని, మా ప్రత్యేకతలు జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, నీట్, మెడికల్, ఎంసెట్, సిఏ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణనిస్తూ ఆఫర్డ్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, శ్రీ కాకతీయ జూనియర్ కళాశాల గోదావరి ఖని అడ్మిషన్స్ ప్రారంభమైనవి. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ ఎంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరి కని. కాంటాక్ట్ 888-6246-777-990-855-2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరి కని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరి కని. సెల్ నంబర్ 8499-333-03-998-9497-898. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత కల్పిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రస్థానాలు నిలిపారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు.
రామగుండం కార్పొరేషన్ 26వ డివిజన్ పరిధి ఫైర్ స్టేషన్ సమీపంలోని గౌడ కులస్థుల కులదైవం రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం అసెంబ్లీ డెవలప్మెంట్ ఫండ్ నుంచి 10 లక్షల రూపాయలతో రీడింగ్ రూమ్ కు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రభుత్వం సాధించిన విజయాలు, జరిగిన అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రతి నియోజకవర్గం దశాబ్ది ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ కోసం శ్రమిస్తున్న తరుణంలో కేసీఆర్ కు అండగా నిలవాలని కోరారు. ఇంత మంచి నాయకత్వం రాష్ట్ర అభివృద్ధిపై పట్టున్న నాయకుడు తెలంగాణలో లేరని, అంతా మళ్ళీ కేసీఆర్ కు అండగా నిలిచి కేసీఆర్ ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా ఎన్నుకుందామని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగుతున్నటువంటి ఈ యొక్క శుభ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, ఇంకా ఈ యొక్క ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల జీవన విధానాలను మెరుగుపరచడం కోసం ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందు పోతున్నామనేటువంటి విషయాలను ఈ యొక్క సందర్భంగా అనేక సభల ద్వారా, సమావేశాల ద్వారా, వివిధ శాఖల నుంచి వెళ్ళి ఇవాళ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో రామగుండం నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ కింద ఈరోజు మన ఈ యొక్క రేణుకా ఎల్లమ్మ ఆలయం దగ్గర రీడింగ్ హాల్ను ఏర్పాటు చేయడం కోసం 10 లక్షల రూపాయల నిధులను కేటాయించడం జరిగింది. ఈ యొక్క రీడింగ్ హాల్ను ఈరోజు ప్రారంభం చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా హాజరైనటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ. అయితే ఈ కార్యక్రమంలో గీత పారిశ్రామిక సహకార సంఘం గ్రూప్ నెంబర్ 1 నాయకులు, కోప్షన్ సభ్యులు వంగ శ్రీనివాస్ గౌడ్, మోడం సురేంద్ర గౌడ్, కోట రవిగౌడ్, మూల అశోక్ గౌడ్, బెంద నాగభూషణం గౌడ్, చేపూరి శ్రీనివాస్ గౌడ్, గడ్డం రవిగౌడ్, నేరెళ్ల భీమయ్య గౌడ్, మ్యాడగోని రవిగౌడ్, బాలస్వామి గౌడ్, మెడిగాళ్ల సంపత్ గౌడ్, ఆరుల్లి శ్రీరాములు గౌడ్, మెతుకు తిరుపతి, బుర్ర దేవీందర్ గౌడ్, కత్తి సతానందం, కోప్షన్ సభ్యులు తానిపర్తి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎఫ్సిఎల్లో పనిచేస్తున్న లోడింగ్, బ్యాగింగ్, స్టిచ్చింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, 3 షిఫ్టుల విధానం అమలు చేయాలని ఐఎఫ్టియు పెద్దపల్లి జిల్లా కాంట్రాక్ట్ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షులు ఐ కృష్ణ డిమాండ్ చేశారు. ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై ఐఎఫ్టియు పెద్దపల్లి జిల్లా కాంట్రాక్టు కార్మికుల సంఘం ఆర్ఎఫ్సిఎల్ బ్రాంచి కమిటీ ఆధ్వర్యంలో లోడింగ్ బ్యాగర్సు, స్టిచ్చర్స్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై బుధవారం గోదావరిఖని ఐఎఫ్టియు కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ కృష్ణ మాట్లాడుతూ ఆర్ఎఫ్సిఎల్ పరిశ్రమలో లోడింగ్, బ్యాగింగ్, స్టిచ్చింగ్ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు అమలు కావడం లేదని, ఆ కార్మికులకు ఒక టైం అన్నది లేకుండా తిండి కానీ, నిద్ర కానీ, రెస్ట్ లేకుండా నాటి బ్రిటిష్ పాలకులు ఏ విధంగానైతే వెట్టి చాకరీ చేయించారో ఆనాటి బ్రిటిష్ కాలం నాటి విధానాలను కొనసాగిస్తున్నారని అన్నారు. ఆర్ఎఫ్సిఎల్ కార్మికులతో వెట్టి చాకరీ చేపిస్తూ కాంట్రాక్టర్లు యాజమాన్యాలు వేల కోట్ల రూపాయలు లాభాలు పొందుతూ విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు. కార్మికులు మాత్రం చాలీ చాలని వేతనాలతో కుటుంబాలను పోషించుకోలేక అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై గత నెలలో యాజమాన్యంకు డిమాండ్స్ నోటీస్ ఇచ్చి పరిశీలించాలని కోరామని, ఇప్పటివరకు డిమాండ్స్పై ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం సమయం ఇవ్వకుండా కుంటిసాకులు చెప్పి కాలయాపన చేస్తుందని ఆయన ఆరోపించారు. ఈ సమస్యలపై చర్చించి పరిష్కారానికి ముందుకు రావాలని, కంపెనీ షెడౌన్లో ఉన్నప్పుడు కార్మికులకు ఉపాధి కల్పించాలన్నారు. అలాగే 3 షిఫ్టుల విధానం అమలు చేసి కార్మికుల ఆరోగ్యాలను కాపాడాలన్నారు. అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు, సూపర్వైజర్లు కార్మికులపై ఒత్తిడి పెంచి మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం కార్మికులకు 3 షిఫ్టుల విధానాన్ని తీసుకురావాలని, ఈ కార్మికులను స్కిల్డ్గా గుర్తించాలని, కనీస వేతనాలు, చట్టబద్ధమైన హక్కులు, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో
తర్వాత జరిగే ఆందోళన కార్యక్రమాలకు సంబంధిత కాంట్రాక్టర్లు యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, ఆర్ఎఫ్సిఎల్ బ్రాంచ్ నాయకులు ఐదా శ్రావణ్, తిప్పని రామ్కి, మర్రి శ్రావణ్, మేకల మహేందర్, ఆవుల రాకేష్ తదితరులు పాల్గొన్నారు. దయనీయ స్థితిలో జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబానికి సీతారామ సేవా సమితి సహాయం అందించారు. చెతినిపురి కాలనీలో నివాసముండే గాజల ప్రశాంత్ పెయింటింగ్ వర్కర్. గత నెల ఆర్థిక ఇబ్బందులతో గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకోగా అతనికి తల్లి ఎల్లమ్మ, భార్య సుమలత, ముగ్గురు కుమార్తెలు శ్రీనిధి, రక్షిత, రష్మిలు చాలా దయనీయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారని తెలుసుకున్న సీతారామ సేవా సమితి సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ఈ సందర్భంగా సీతారామ సేవా సమితి సభ్యులు అక్షయ, శ్రీధర్ వారి కుటుంబ సభ్యులు గాజల ప్రశాంత్ కుటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు 3 నెలలకు సరిపడా అందజేశారు. ఈ కార్యక్రమంలో సీతారామ సేవా సమితి సభ్యులు గోలివాడ చంద్రకళ, కంది సుజాత, పొన్నం రాజమణి, మేడగోని స్వప్న, పెగడపల్లి విజయలక్ష్మితో పాటు గోపగొని సతీష్ గౌడ్ పాల్గొన్నారు. గోదావరి నీటిలో పడి చనిపోవడం జరిగింది ఆర్థిక ఇబ్బందుల వల్ల. అది తెలుసుకున్న మా సీతారామ సేవా సమితి సభ్యులందరం ఆలోచించడం జరిగింది. దానికి మా సభ్యులైనటువంటి అక్షయ, శ్రీధర్ వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద మనసుతో ఆలోచించి వీళ్ళ కుటుంబానికి కొంత ఆర్థిక సాయం చేయాలనే ఆలోచనతోటి 2 నెలలకు సరిపడ రేషన్, బియ్యం అన్ని సామాన్లు పంపించడం జరిగింది. సిటీ న్యూస్ లైవ్ ఒక షార్ట్ బ్రేక్. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం విక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్, MBBS, DNB జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత, MBBS, DCH, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ICU, NICU, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ECG, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9000 9666 53, 8008 37 6355. కేసీఆర్ పాలనలో ప్రజలంతా సంతోషంగా జీవిస్తున్నారని, ఏ గడపకు వెళ్లినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందిన వారే ఉన్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దశాబ్ది ఉత్సవాలు, రామగుండం దశాబ్ది ప్రగతి బాటను 27వ డివిజన్లో చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాహిత సంక్షేమ పథకాలను రూపకల్పన చేసి పక్కడ్బందీగా అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో సంతోషాన్ని నింపుతున్నారని, రాష్ట్రానికి సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామరక్షణి అన్నారు. ప్రజల కోసం మెడికల్ కళాశాల, సబ్ రిజిస్టర్ కార్యాలయం, సబ్ సీనియర్ చర్చి కోర్టులు ఏర్పాటు చేయించామన్నారు. కరోనా సమయంలో ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడుకున్నామని అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలన్నారు. అయితే 27వ డివిజన్లో 1 కోటి 30 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టామని, 336 మందికి ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, 12 మందికి సీఎం సహాయ నిధి కింద 11 లక్షల రూపాయలు అందించామన్నారు. మన కోసం, మన సంక్షేమం కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని, సీఎం కేసీఆర్ని హ్యాట్రిక్ సీఎం చేయాలన్నారు. రామగుండం నియోజకవర్గంలో దశాబ్ది ప్రగతి యాత్ర నడుస్తూ ఉన్నది. కేసీఆర్ గారి పరిపాలనలో ఈ యొక్క దశాబ్ది కాలంలో రామగుండం నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు మన నియోజకవర్గంలో వాడవాడన గ్రామ గ్రామాన అందుతున్నటువంటి విషయాలను గడప గడపకు తెలియజేస్తూ ఈ యొక్క దశాబ్ది ప్రగతి యాత్ర నిర్వహణ చేయడం జరుగుతూ ఉన్నది. మనం ఈ యొక్క 27వ డివిజన్లో ప్రతి నెలకు
6,77,000 రూపాయలు ఆసరా పెన్షన్ ద్వారా ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క డివిజన్ లో ఉన్నటువంటి 336 మంది తల్లులకు ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నుంచి సహాయం అందుతుందని ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. 6,77,000 రూపాయలు ప్రతి నెల మన వాడలో ఉన్నటువంటి తల్లులకు అందుతా ఉన్నది. కళ్యాణ లక్ష్మి ద్వారా 14 చెక్కులను 100 పదార్థాలతోని మన వాడలో ఉన్నటువంటి ప్రజలకు అందించడం జరిగింది. 9 మంది సిఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్లకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సహాయాన్ని అందించడం జరిగింది. 1,38,00,000 రూపాయలతోని ఈ వార్డులో మీ గౌరవ కార్పొరేటర్ గారు శిరీష సంజీవ్ గారు చెప్పిన పనులన్నింటినీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఈ యొక్క ఇన్ని పనులు చేసిన 4 ఏళ్ల కాలంలో 1.5 కోట్ల ఖర్చు పెట్టినా కూడా ఇంకా ఈ యొక్క డివిజన్లో పనులు సమస్యలు పెండింగ్లో ఉన్నాయంటే దానికి కారణం గతంలో పరిపాలన చేసినటువంటి ప్రభుత్వాలు, గతంలో పరిపాలన చేసినటువంటి నాయకులు అని సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. కరోనా వ్యాప్తి చెందినా కూడా 2 ఏళ్ళు ఇళ్లలో నుంచి వెళ్ళి బయటికి రాకుండా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నా కూడా ఎక్కడ కూడా అభివృద్ధి ఆగలేదు, ఎక్కడ కూడా సంక్షేమం ఆగలేదు. రామగుండం నియోజకవర్గంలో నన్ను గెలిపించి ఆశీర్వదించినటువంటి మీ రుణాన్ని తీర్చుకునేటువంటి విధంగా మీకు ఈ యొక్క ప్రాంతంలో ఉచిత వైద్యాన్ని అందించాలనేటువంటి ఆలోచన కొద్దీ జిల్లా కేంద్రం కాకుండా కూడా ఇక్కడ మెడికల్ కాలేజీను ఏర్పాటు చేపించి ఇలా 330 బెడ్లతోని మీకందరికీ కూడా 100 మంది డాక్టర్లు సిటీ స్కాన్తో సహా అన్ని రకాలైనటువంటి టెస్టులు చేసేటువంటి దావకాలను ఏర్పాటు చేసిన ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్లు కల్వెల శిరీష సంజీవ్, కల్వచంద్ర కృష్ణవేణి భూమయ్య, జనగామ కవిత సరోజిని, నాయకులు అచ్చవేణు, ఎండి జానీ, రహీంబాబు, మల్లారెడ్డి, మధు సత్యనారాయణ, నరేందర్, సతీష్, ఓదేలు, అంకుస్, రాములు, సారయ్య, రాజయ్య, కొండయ్య, తిరుపతి, నడిగుట్టు రాజేందర్, మనోజ్, ప్రదీప్, మహేందర్, పొన్నంరెడ్డి, నూతి తిరుపతి, ఇరుగురాళ్ల శ్రావణ్, తోకల రమేష్, మేకల అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ యాజమాన్యంతో జరిగిన చర్చల్లో కాంట్రాక్టు కార్మికులకు సంబంధించిన కొన్ని సమస్యలు పరిష్కారానికి వచ్చినట్లు యునైటెడ్ ఫోరం నాయకులు తెలిపారు. ఎన్టీపీసీ ప్లాంటు 2వ నెంబర్ గేట్ వద్ద కాంట్రాక్టు కార్మిక సంఘాల యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో బుధవారం గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ గేట్ మీటింగ్లో వివిధ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎన్టీపీసీ యాజమాన్యం యునైటెడ్ ఫోరం నాయకులతో నిన్న జరిగిన చర్చల్లో సీనియర్ ఐటీఐ కార్మికులకు ప్రమోషన్ పాలసీ అమలు చేస్తామని, డిఏ ఏరియర్స్ డబ్బులు రాని కార్మికులకు చెల్లిస్తామని, గతంలోలాగా నాణ్యమైన సంవత్సరం గేట్ పాసులను యథావిధిగా కొనసాగిస్తామని, పెండింగ్లో ఉన్న డిపెండెంట్ కార్మికులను తీసుకుంటామని, ఈ నెల 10వ తారీఖు లోపల ఈ సమస్యలను పరిష్కరిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చిందని యునైటెడ్ ఫోరం నాయకులు తెలిపారు. లేని ఎడల 10వ తారీఖు తర్వాత జరిగే పోరాటాలకు, ఉద్యమాలకు కార్మికులు సిద్ధం కావాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ గేట్ మీటింగ్లో ఫోరం నాయకులు నాంసాని శంకర్, గీట్ల లక్ష్మారెడ్డి, చిలక శంకర్, బుచ్చన్న, ఇజ్జగిరి భూమయ్య, చింతల సత్యం, జమీల్ శ్రీనివాస్, ఆర్ రాజమల్లయ్య, ఆర్ లక్ష్మణ్, టి శ్రీనివాస్, కంది చంద్రయ్య, ఏ శ్రీనివాస్, నాగభూషణం అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్గా గోదావరి కని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు
డాక్టర్ సత్యం బాబు. ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, ఏసీ, నాన్ ఏసీ రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు, MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. డాక్టర్ సంక్షేమ రెడ్డి, BDS, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, నొప్పి లేకుండా పన్ను తీయుట, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఎత్తు మరియు వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి కని, 7660044330, 81427 89678, 90109777644. బ్యాక్ టు న్యూస్. తెలంగాణ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం అంతర్గా మండలం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వద్ద సాగునీటి దినోత్సవం కాదు, భూస్వాముల విజయోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎల్పీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె రమేష్ మాట్లాడుతూ, దశాబ్ది ఉత్సవాలను తెలంగాణ సాగునీటి దినోత్సవం కాదు, తెలంగాణ భూస్వాముల దినోత్సవంగా తెలంగాణ ప్రజలు జరుపుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ఎకరాల భూములు ఉన్నాయని, అందులో 2 కోట్ల ఎకరాల భూములలో వ్యవసాయ సాగు చేస్తున్నారని తెలిపారు. వాటిలో 1 కోటి 20 లక్షల భూములు భూస్వాముల చేతుల్లో, పెట్టుబడిదారులు, బడా పారిశ్రామికవేత్తలు, పెత్తందారుల చేతుల్లోనే ఉన్నాయన్నారు. మిగతా అన్ని కులాలలో 80 లక్షల భూములు మాత్రమే సాగు చేయబడుతున్నవని గొర్రె రమేష్ తెలిపారు. భూస్వాములకు సంబంధించిన మెజార్టీ భూములు కౌలుదారులు సాగు చేస్తున్నారని, రైతు బంధు, రైతు బీమా భూస్వాములకు మాత్రమే వస్తుందని, కౌలుదారులకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూస్వాముల వద్ద కౌలుకు తీసుకున్న రైతులకు ఎలాంటి భద్రత లేకుండా, ప్రభుత్వం ఎలాంటి రక్షణ కల్పించకుండా, రైతు బంధు ఇవ్వకుండా, జీవిత బీమా ఇవ్వకుండా తీవ్రమైన అన్యాయం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా 2 కోట్ల ఎకరాల భూములను భూమిని లేనటువంటి పేదలందరికీ 5 ఎకరాల చొప్పున ఇవ్వాలని, భూ సంస్కరణల చట్టాలు అమలు చేయాలని, కౌలుదారు చట్టానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే ఇలా సాగునీటి రంగం అంటేనే భూస్వాములకు, పెట్టుబడిదారులకు, పెత్తందారులకు, బడా పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటిది ఇలా రాష్ట్రంలో ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, ఇంకా మిగతా ప్రాజెక్టు అన్నీ కూడా కట్టినటువంటి ఈ నీళ్ళన్నీ కూడా భూములకే పోతున్నాయి. ఇలా రాష్ట్రంలో 60% మందికి భూములు లేవు, 40% మందికే భూములు ఉన్నాయి. ఆ 40% మందికి ఉన్నటువంటి భూములలో ఈ రాష్ట్రంలోనే 4 కోట్ల ఎకరాల భూములు ఉంటే 2 కోట్ల ఎకరాలు సాగుకున్నది. ఆ 2 కోట్ల ఎకరాలు వ్యవసాయం అవుతుంటే అందులో 1 కోటి 20 లక్షల మంది 20 లక్షల భూములు భూస్వాముల చేతిలోనే, పెట్టుబడిదారుల చేతిలోనే ఉన్నాయి. ఇలా పేద వర్గాలకు ఎలాంటి భూములు లేవు కాబట్టి వాళ్లకు ఈ సాగునీటి రంగానికి సంబంధం లేదు. ఈ కార్యక్రమంలో టీఎల్పీ రామగుండం నియోజకవర్గ అధ్యక్షులు కొయ్యాడ శివరాం, ప్రధాన కార్యదర్శి సాయి తేజ, పెద్దపల్లి జిల్లా మహిళా అధ్యక్షురాలు చక్కం కవిత, పెద్దపల్లి జిల్లా యూత్ అధ్యక్షులు జి అఖిల్ వర్మ, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షురాలు పొన్నం రజిత, గోదావరికని పట్టణ అధ్యక్షులు కన్నం భానుచందర్, అంతర్గం మండల ఇన్ఛార్జి చెరుకు పైడి తదితరులు పాల్గొన్నారు. 9 ఏళ్ల ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రామగుండం నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. బుధవారం అంతర్గాం మండలం టీటీఎస్ అంతర్గాంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు, రామగుండం దశాబ్ది ప్రగతి యాత్రను ఎమ్మెల్యే చందర్ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్తూ మండలంలో జరిగిన అభివృద్ధిని, సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక సీఎం కేసీఆర్ ప్రజాహిత సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రతి గడపకు అందించారని, ప్రతి మొహంలో ఆనందం నింపారన్నారు. కాంగ్రెస్ వాళ్లకు 60 ఏళ్లు అధికారం ఇస్తే మండల ప్రజలను రోడ్డుపై పడేశారన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి అంతర్గాం మండలానికి
చుక్కనీరు అందకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని ఎల్లంపల్లి భూ నిర్వాసితులను ఆదుకోలేదన్నారు. 60 ఏళ్ల కాలంలో జరిగిన నష్టాన్ని పోడ్చడానికి మండలంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు బ్రాహ్మణపల్లి వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి 27L ద్వారా మండలంలోని పంట పొలాలకు సాగునీరు అందించే కార్యాచరణ తీసుకున్నామన్నారు. అంతర్గంకు పూర్వ వైభవం తీసుకురావాలని మంత్రి కేటీఆర్తో మాట్లాడి 102 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు కోసం కార్యాచరణ తీసుకున్నామని తెలిపారు. రామగుండం ప్రజల దశాబ్దాల కళ మెడికల్ కళాశాలలను సీఎం కేసీఆర్ను ఒప్పించి ఏర్పాటు చేయిస్తారని, పారిశ్రామిక ప్రాంతంలో రిజిస్టర్ కార్యాలయం, సబ్ సివిల్ జడ్జి కోర్టు ఇక్కడి ప్రజల కోసం మంజూరు చేయించామన్నారు. కాంగ్రెస్ బీజేపీ నాయకులు అభివృద్ధిపై మాట్లాడాలి కానీ వ్యక్తిగత విమర్శలు, అసత్య ఆరోపణలతో ప్రజలను అయోమయానికి గురి చేయడం మానుకోవాలని, లేదంటే ప్రజలే రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారన్నారు. అంతర్గా మండలంలో ఒక చుక్క నీరు కూడా అందించకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం చేసి పక్కనటువంటి గ్రామాల ప్రజలను రోడ్డు మీద పడేసి కనీసం 3 ఎల్లంపల్లి ఆ గ్రామాలను ఆదుకోలేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకోసమే ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జరిగినటువంటి నష్టాన్ని పూడ్చడం కోసం ఇక్కడ లిఫ్ట్ 80 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ప్రారంభం చేసి 27L ద్వారా మండలంలోని ప్రతి ఎకరానికి కూడా నీళ్ళందించేటువంటి కార్యాచరణ తీసుకున్నాం, పూర్తి చేసినామని కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో వాయిస్ ఎంపీపీ మట్టా లక్ష్మీ మహేందర్రెడ్డి, సర్పంచ్ కొర్ర వెంకటమ్మ నూకరాజు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతి నాయక్, నాయకులు కోల సంతోష్ గౌడ్, బొడ్డుపల్లి శ్రీనివాస్, శశికుమార్, గిట్ల శంకర్రెడ్డి, ఇండిబిల్లి రవీందర్, రాజేష్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు. సెంటినరీ కాలనీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కల్వచల్రా బేగంపేట గ్రామానికి చెందిన నిరుపేదలకు బుధవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కల్వచల్ర గ్రామానికి చెందిన కొమరమ్మ లక్ష్మి, బేగంపేట గ్రామానికి చెందిన లతకు రెండు కుటుంబాలకు కలిపి లయన్స్ క్లబ్ సభ్యులు 5,000 రూపాయల నిత్యావసర సరుకులు, బియ్యము, పప్పు, నూనె, చక్కెర, ఉప్పు అందజేశారు. కరీంనగర్కు చెందిన అడ్వకేట్ పెంచల సరస్వతి, మురారి రావులకు ఆర్థిక సహాయం చేయగా లయన్స్ క్లబ్ డైరెక్టర్ గంటా వెంకటరమణారెడ్డి చేతుల మీదుగా వారికి ఆర్థిక సహాయం అందజేశారు. కుమురక్క లక్ష్మి గారి యొక్క భర్తలు చనిపోవడం వల్ల వాళ్ళ యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేదని కల్వచల్ల సర్పంచ్ గంట పద్మ వెంకటరమణారెడ్డి గారు తెలుపగానే మన యొక్క కరీంనగర్కు చెందిన పెంచాల సరస్వతి, మురారావు అడ్వకేటు 5,000 రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పారు. మరి 2,500 రూపాయల సామాను వీళ్ళకి, మరి బేగంపేటకు చెందిన ఇంకో అమ్మాయి లత అమ్మాయి కూడా 2,500 రూపాయల నిత్యావసర సరుకులు ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మొలుమూరు శ్రీనివాస్, కార్యదర్శి అబ్బా కేశవరెడ్డి, ఉపాధ్యక్షులు సత్యరెడ్డి, ఆర్గనైజర్ దొడ్ల శ్రీనివాస్, ఏఐటియుసీ నాయకులు వైవీరావు, ఎంఆర్సీ రెడ్డి, బూరుగు రాజు, తీగల శ్రీధర్, శ్రీకాంత్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. మృగశిర కార్తీ సందర్భంగా గోదావరిఖని పట్టణంలో ఈ నెల 8వ తేదీ గురువారం రోజున గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో చేప మందు వేయడం జరుగుతుందని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ పరశురాం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 66 రోగాలను నయం చేసే చేప మందును మృగశిర రోజున వేసుకుని ప్రజలు ఆరోగ్యవంతులుగా జీవించాలని సూచించారు. కరోనా చేయబట్టి ఈసారి చేప మందే ఒకటి సప్లై చేయడానికి జరుగుతుంది. ఇది సర్వ రోగాలకు చేప మందు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓన్లీ గోదావరిఖనిలో గత 40 ఏళ్ళ ఇచ్చి మేము ఇక్కడ చేప మందు వేయడానికి వచ్చాము. గత మా దగ్గర దగ్గర ఈ చేప మందు వల్ల సర్వ రోగాలకు అన్నిటికీ ఉపయోగపడుతుందని చెప్పేసి. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నాడు నెర్రలు చాచిన నేలలన్నీ కేసీఆర్ పాలనలో భూములన్నీ
పచ్చని పొలాలతో కలకలలాడుతున్నాయి. వాగులు, చెరువులు, ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరాంపూర్ సభలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీల పట్ల ఈ నెల 9న అభివృద్ధి కార్యక్రమాల కోసం వస్తున్న సందర్భంగా స్పష్టమైన ప్రకటన చేయాలి. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్. ఆర్ఎఫ్సిఎల్లో పనిచేస్తున్న లోడింగ్, బ్యాగింగ్, స్టిచ్చింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. 3 షిఫ్టుల విధానం అమలు చేయాలి. ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఐ కృష్ణ డిమాండ్. నిరుపేద కుటుంబానికి సీతారామ సేవా సమితి సహాయం. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత కల్పిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రస్థానాన్ని నిలిపారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.